అగ్గిపెట్టెలో అమర్చిన 6 గజాల చీరలు మగ్గంపై నేసిన గొప్పతనం నేతన్నది. నూలు బట్టల మెత్తతనం, పట్టు వస్త్రాల మేళవం, జలతారు చీరల సోయగం ఎంత చెప్పినా తనివి తీరదు. ఇంతటి ఘనకీర్తి కలిగిన చేనేత మగ్గాన్ని కరుణ కాటేసింది. అయితే నేతన్న జీవితాలను నిలబెట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలితాలనిస్తున్నాయి. వారి కోసం అమలు చేస్తున్న పథకాలు భరోసానిస్తున్నాయి. విరిసిన పూల తరంగాలు, అందంగా కదలాడిన హంసల వారులు, ఆనందంగా పురివిప్పి ఆడిన నెమళ్ళు, ఇలా ఒక్కటేమిటి మగ్గాలపై ప్రాణం పోసుకున్న చిత్రాలకు కొదవే లేదు. మగ్గంపై ఈ వారకు ఆ వారకు లయబద్ధంగా పరుగులు తీసే కొమ్ము, అది చేసే చప్పళ్ళు గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాంటి మగ్గం గత ప్రభుత్వాల హయాంలో నడ్డి విరిగి మూలనపడింది. మగ్గం చేసే చప్పళ్ళు, రాట్నం తిరిగే చక్రాలు ఆగిపోయాయి. కానీ స్వరాష్ట్ర పాలనలో నేతన్న జీవితాలను స్వర్ణమయం చేస్తూ సీఎం కేసీఆర్ ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు. రాట్నం చక్రాల్లో ఇరుక్కున్న వారి జీవితాలను గాడిలో నిలబెట్టారు. కరోనా ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాలను దెబ్బతీయగా దానికి బలైన వాటిలో చేనేత రంగం ఒకటి. ఇప్పుడిప్పుడే వారి జీవితాల్లో వెలుగులు నిండుతున్న సమయంలో కరోనా కోలుకోలేని దెబ్బ కొట్టింది. వారి కష్టాలను తీర్చేందుకు ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలు చేస్తోంది. ముఖ్యంగా ఆ పరిశ్రమపై ఆధారపడి హైదరాబాద్ లో జీవిస్తున్న వారు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రశంసిస్తున్నారు. గత ప్రభుత్వాలు హైదరాబాద్ లో నివసిస్తున్న నేతలను కనీసం పట్టించుకోలేదని విమర్శించారు. కానీ సీఎం కేసీఆర్ తమ కోసం ఎన్నో పథకాలను తీసుకొచ్చి తమను ఇబ్బందుల నుంచి బయటపడేసిందని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గవర్నమెంట్ అయితే ప్రజలు మన చేనేత రంగం మీద దృష్టి పెట్టి చాలా వరకు మెరుగుపరుస్తుందని మేము నమ్ముతున్నాం సార్. దాదాపు చాలా వరకు చేస్తున్నారు. సుమారం ప్రతి సోమవారం చేనేత దుస్తులు ధరించాలని చెప్పేసి అవేర్నెస్ తీసుకొచ్చి ప్రజల్లో ఉత్సాహం అయితే నింపుతున్నారు, ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. దాదాపుగా అయితే కొంతవరకు హైదరాబాద్లో అయితే ఇంతకంటే ముందైతే ఉన్నది అన్నది చెప్పేసి తెలియకుండా ఉండేది. ఇప్పుడైతే ప్రస్తుతం అయితే ఇక తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ ముగ్గాలను గుర్తించి జియోటాకి ఇప్పియడము, స్క్రిప్ట్ ఫండ్ స్కీమ్ అలాంటివి పెట్టడము, కొంతవరకు చేనేత బంధు అని చెప్పేసి ఇప్పుడు కొత్తగా తీసుకురావడం, అలాంటి కొన్ని కొన్ని కార్యక్రమాలు అయితే మంచిగానే గవర్నమెంట్ అయితే పట్టించుకొని చేస్తున్నది. తెలంగాణలో ఈ ఏమన్నారంటే అసలు మొగ్గాలే లేవన్నారన్న. ఈ హైదరాబాద్లో మాకు కూడా వాస్తవానికి మొగ్గాలు లేవని మాకు కూడా తెలియదు. 2016లో మేము ఇక్కడ ఎల్బీ నగర్లోకి వచ్చాక మాకు ఈ మొగ్గాల సెట్లు కనపడ్డాయి. అప్పుడు ఒకటి రెండు ఉండేది. అట్లా మనలకు తెలుసుకుంటూ 400 మొగ్గాలు అయిపోయినాను. ఇప్పటికీ ఈ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాం మేము. మాకు జియోటాక్ నెంబర్ వేశారు. ఈ 2-3 ఇయర్స్ నుంచి వెళ్ళి మాకు థ్రిఫ్ట్ ఫండ్ ఇవన్నీ స్టార్ట్ అయిపోయినాయి. రాష్ట్రంలో చేనేత రంగాన్ని ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు ఆ తరువాత అని విభజించాలి. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో కష్టాలు, కన్నీళ్లు ఎదుర్కొని దిక్కుతోతని స్థితిలో ఇతర రాష్ట్రాలకు నేతన్నలు వలస వెళ్లారు. అలాంటి పరిస్థితుల నుంచి చేనేత స్వరూపాన్నే మార్చేశారు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్. చేనేత కళాకారులను ఆదుకునేందుకు వారు చేపట్టిన కార్యక్రమాలు క్రమంగా నేతన్నల కష్టాలను దూరం చేశాయి. ఎప్పుడైనా పై లెవెల్ వాళ్ళు అవలంబించారనుకోండి, మామూలు కామన్ పబ్లిక్ కూడా వాళ్ళు పాటిస్తారు. ఆ విధంగా కేటీఆర్ గారు కూడా మండే రోజు కంపల్సరీ చేనేత వస్త్రం ధరించాలి, ఆఫీసులలో ఎంప్లాయీస్ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆ విధంగా వాడాలనేది కూడా మంచి కాన్సెప్ట్. దాన్ని అందరూ పాటిస్తే ఇంకా మాకు, మా కార్మికులకి, మా హ్యాండ్లూమ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు చాలా వాళ్ళకి జీవనోపాధి కల్పించిన వాళ్ళు అవుతారు. అయితే ఉమ్మడి రాష్ట్రంలో చేనేతకారులంటే సిరిసిల్ల, భూదాన్, పోచంపల్లి లాంటి ప్రాంతాలే గుర్తొచ్చేవి. కానీ తెలంగాణ ఏర్పాటు తర్వాత హైదరాబాద్ చేనేతకారులు కూడా వెలుగులోకి వచ్చారు. ఎన్నో ఏళ్ల నుంచి వారు ఈ రంగంపై ఆధారపడి పనిచేస్తున్నా గతంలో వారిని ఎవరూ గుర్తించలేదు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత సిరిసిల్లతో పాటు హైదరాబాద్ చేనేతకారులు కూడా చేనేత వస్త్రాల తయారీకి సంబంధించిన మెటీరియల్ సబ్సిడీలతో పాటు ఇతర సాయాన్ని పొందుతున్నారు. తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గారి పుణ్యాలతోటి మనకు చేనేత పరిశ్రమకు కూడా పరిశ్రమ అభివృద్ధి చెందాలని పథకాలు పెట్టిర్రు.
మా చేనేత కార్మికులు కూడా హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ కూడా దగ్గర దగ్గర 600 మందికి ఎక్కువ ఉన్నారు పథకాలు మంచి ఉన్నాయని కూడా ఈ మధ్యలో కూడా కొంతమంది రావడానికి సుముఖంగా ఉండి మొగ్గాలు పెడుతున్నారు కేసీఆర్ గారే చేనేతను పరిరక్షిస్తారని మేము 100% నమ్మి విశ్వాసంతో ఎదురు చూస్తున్నాం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం మాకు ఈ విషయంలో ఈ టీ న్యూస్ వారికి మరొకసారి టీ న్యూస్ ద్వారా కేసీఆర్ గారికి కూడా పూర్తి సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్నందుకు మరొకసారి చేతులెత్తి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాం సమైక రాష్ట్రంలో ఎప్పుడూ ఉండే వార్తల్లో నేతన్నల ఆత్మహత్యలు ఒకటి ఈ పరిస్థితి నుంచి గట్టెక్కించేందుకు సీఎం కేసీఆర్ అనేక చర్యలు తీసుకున్నారు నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపేలా సీఎం కేసీఆర్ నేతృత్వంలో మంత్రి కేటీఆర్ అనేక పథకాలు కార్యక్రమాలు తీసుకొచ్చారు వస్త్రాన్ని తయారు చేసేందుకు ఉపయోగించే ముడిసరుకు కొనుగోలులో సబ్సిడీలు థ్రిఫ్ట్ ఫండ్ లాంటివి ఇస్తూ చేనేత రంగానికి ప్రోత్సాహకాన్ని అందించారు మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చిన చేనేత మండే వంటి కార్యక్రమాలు ప్రజలను ఎంతగానో ఆకర్షించాయి కరోనా సమయంలో సీఎం కేసీఆర్ సిరిసిల్ల కండువా వాడి నేతన్నకు నేనున్నాననే భరోసా ఇచ్చారు ఇటు మంత్రి కేటీఆర్ ప్రతిరోజు చేనేత మాస్కునే ధరిస్తూ చేనేతకారులకు వెన్నుదన్నుగా నిలిచారు ఇప్పుడు చేనేత పరిశ్రమ అంటే మనకు ఎక్కువగా అనిపించేది భూదాన్ పోచంపల్లి పుట్టపాక సిరిసిల్ల గట్టుప్పల్ అది పేరే చెప్తుంటారు కానీ ఇప్పుడు ఈ పరిశ్రమ ఇప్పుడు హైదరాబాద్లో హైదరాబాద్ నగరం నడివడ్డున ఎల్బీ నగర్ ఈ పరిసర ప్రాంతాలలో కూడా దాదాపుగా 1500 మొగ్గాలు చేనేత కుటుంబాలు ఈ వృత్తిపై ఆధారపడుతూ జీవనం కొనసాగిస్తున్నాయి ఈ ప్రొడక్షన్లో అంటే సింహ భాగము ఇక్కడి నుంచి కూడా ఉత్పత్తి అవుతుందని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను ప్రభుత్వం ఇస్తున్న సహకారంపై నేతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు కరోనా ప్రభావంతో దెబ్బతిన్న తమను ప్రభుత్వం ఆదుకుందని వారు వెల్లడించారు హైదరాబాద్ లాంటి మహానగరంలో చేనేత వృత్తిపై ఆధారపడ్డ కుటుంబాలు ఎన్నో ఉన్నాయని వారు తెలిపారు అయితే గతంలో ఎవరూ పట్టించుకోలేదని కానీ కరోనా వల్ల ఇబ్బందుల్లో పడ్డ తమను సీఎం కేసీఆర్ ఆదుకున్నారని వారు సంతోషం వ్యక్తం చేశారు ప్రభుత్వం వీటితో పాటు తమకు మరిన్ని ప్రోత్సాహకాలు అందిస్తే తమ స్థితిగతులు మరింత మెరుగుపడతాయని హైదరాబాద్ నేతన్నలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు